సో ఇంతకు ముందు క్లాస్ లో మనం బి ఫార్మ్స్ అనే హెడ్డింగ్ పెట్టి అసలు బిని ఎక్కడ ఉపయోగించాలి అంటే బి చెప్పి మనం యాక్టివ్ గా ఉండంటే బి యాక్టివ్ ఉండకు అంటే డోంట్ బి యాక్టివ్ అనే మీనింగ్ చూసాం ఇప్పుడు అసలు బి ఫార్మ్స్ ఎక్కడ ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అసలు ఎందుకు ఉపయోగించాలి ఇంగ్లీష్ భాషలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంది చూద్దాం అసలు టాపిక్ పేరు ఏంటంటే బి ఫార్మ్స్ వాట్ ఇస్ టాపిక్ నేమ్ బి ఫార్మ్స్ ఇంతకుముందు క్లాస్ లో చెప్పుకున్నట్టుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బి బి అంటే ఉండు వాట్ ఇస్ మీన్ బై బి ఉండు ఉండుట అంటే బి అనే పదం ఎలాంటిది అంటే చెరుకు కట్టె ఎలాంటిది ఎలాంటిది చెరుకు కట్టె ఇట్ ఈస్ లైక్ ఏ షుగర్ కేన్ జస్ట్ ఇమాజిన్ యూ నో ద ప్రిపరేషన్ ఆఫ్ టీ ఆర్ కాఫీ రైట్ కాఫీ టీ ఎట్లా తయారు చేయాలో తెలుసు కదా మీకు ఐ కేమ్ టు యువర్ హోమ్ జస్ట్ ఇమాజిన్ ఐ కేమ్ టు యువర్ హోమ్ విత్ షుగర్ కేన్ ఐ బ్రాట్ షుగర్ కేన్ అండ్ ఐ కేమ్ టు యువర్ హోమ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ రిక్వెస్టింగ్ యూ టు ప్రిపేర్ ఐదర్ కాఫీ ఆర్ టీ బై యూజింగ్ షుగర్ కేన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షుగర్ అండ్ జాగరి జాగరి అంటే బెల్లం షుగర్ అంటే చక్కెర ఈ రెండు వాడకండి దానికి బదులుగా చెరుకు కట్టే షుగర్ కేన్ వాడే మీరు కాఫీ లేదా టీ తయారు చేయమన్నా ఇస్ ఇట్ పాసిబుల్ నో మన షుగర్ కేన్ ఉపయోగించి డైరెక్ట్ కాఫీ లేదా టీ తయారు చేయలేం ఎస్ఆర్ నో షుగర్ కేన్ ఉపయోగించి కాఫీ లేదా టీ తయారు చేయలేం కానీ దాని నుంచి తయారైనటువంటి చక్కెర బెల్లం ఉపయోగించి మనం కాఫీ టీ తయారు చేయొచ్చా లేదా షుగర్ అండ్ జాగర్ ఉపయోగించి వీ కెన్ ప్రిపేర్ టీ ఆర్ కాఫీ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్ ఇస్ ఎండ్ ఇట్ వేర్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తయారయ్యాయి దే ఆర్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్ నుంచి తయారైనాయి ఎమ్ఐ రైట్ ఎందుకు వాటిని తయారు చేశారు సార్ అంటే షుగర్ కేన్ కాంట్ బి డైరెక్ట్లీ యూస్డ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఇన్ రియల్ లైఫ్ నిజ జీవితంలో షుగర్ కేన్ మనం అన్ని చోట్ల డైరెక్ట్గా వాడలేం కాబట్టి దాని నుంచి చక్కెర బెల్లం ఈ రెండింటిని తయారు చేసి వాటిని అన్ని చోట్ల మనం ఉపయోగించవచ్చు ఎమ్ఐ రైట్ అట్లాగే బి అనే పదాన్ని కూడా మనం అన్ని చోట్ల డైరెక్ట్గా ఉపయోగించలేం సో దట్ ద వర్డ్ బి హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు టూ కేటగిరీస్ ఈ బి అనే పదం కూడా రెండు రకాలుగా డివైడ్ అయింది దే ఆర్ ద ఫస్ట్ వన్ ఈస్ ఫైనైట్ వర్బ్స్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ ఫైనైట్ వర్బ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ ఫైనైట్ వర్బ్స్ వాట్ ఈస్ సెకండ్ వన్ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఓకే అసలు ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి బి ఫార్మ్స్ లో చూద్దాం దేర్ ఆర్ ఫైవ్ ఫైనైట్ వర్బ్స్ హౌ మెనీ ఫైవ్ హౌ మెనీ ఫింగర్స్ హౌ మెనీ ఫైనైట్ వర్బ్స్ ఫైవ్ దే ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈస్ యామ్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈస్ థర్డ్ వన్ ఈస్ ఆర్ ఫోర్త్ వన్ ఈస్ వర్బ్స్ ఫిఫ్త్ వన్ దీస్ ఫైవ్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వర్బ్స్ వేర్ యాజ్ దేర్ ఆర్ టూ నాన్ ఫైనైట్ వర్బ్స్ హౌ మెనీ టూ నాన్ ఫైనైట్ హౌ వాట్ ఆర్ దే బీన్ అండ్ బీయింగ్ దీస్ టూ ఆర్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మొత్తం బీ ఫార్మ్స్ ఇంగ్లీష్ లో ఎన్ని ఉంటాయంటే ఎయిట్ ఉంటాయి ఎన్ని ఉంటాయి టోటల్లీ దేర్ ఆర్ ఎయిట్ బీ ఫార్మ్స్ దే ఆర్ నథింగ్ బట్ బీ చెప్పండి ఒకసారి యామ్ ఈస్ ఆర్ వాజ్ వర్ బీన్ బీయింగ్ దీస్ ఎయిట్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్ దీస్ ఎయిట్ ఆర్ కాల్డ్ యామ్ ఈస్ ఆర్ వాజ్ వర్ దీస్ ఫైవ్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వర్బ్స్ బీన్ అండ్ బీయింగ్ దీస్ టూ ఆర్ కాల్డ్ non-finite verbs. Non-finite? Now let us discuss the meaning of all of these words. ఈ అన్ని పదాల యొక్క మీనింగ్ డిస్కస్ చేద్దాం. What is mean by be? ఉండు. Be అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? ఉండు. అంతేనా? ఈ పదాలన్నీ కూడా దేని నుంచి తయారైనాయి? బి నుంచి. ఇప్పుడు మీరే మీనింగ్ చెప్పేటట్టుగా చెప్తాను చూడండి. ఇది షుగర్ కేన్ అనుకోండి. ఇఫ్ యూ ఈట్ షుగర్ కేన్ హౌ ద టేస్ట్ వుడ్ బి? స్వీట్. మీరు షుగర్ కేన్ తిన్నారనుకోండి, టేస్ట్ ఎట్లుంటుంది? స్వీట్. దాని నుంచి తయారైనటువంటిది చక్కెర అనుకోండి, దాని నుంచి తయారైన చక్కెర ఎట్లుంటుంది? స్వీట్ గానే ఉంటుంది. దాని నుంచి తయారైనటువంటి బెల్లం ఎలా ఉంటుంది? స్వీట్ గానే ఉంటుంది. ఈ రెండు కూడా స్వీట్ గానే ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు దేని నుంచి తయారైనాయి? షుగర్ కేన్ నుంచి. దాని నుంచి ఏ పదార్థం తయారైనా తీయగానే ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అట్లాగే బి అంటే మీనింగ్ ఏంటి? ఉండు. ఏంటి మీనింగ్? ఉండు. ఈ పదాలన్నీ కూడా దేని నుంచి తయారైనాయి? బి. కాబట్టి వీటి మీనింగ్స్ ఏముంటుంది? ఉండునే. యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా, వాజ్ అన్నా, వర్ అన్నా, బి అన్నా, బీన్ అన్నా, బీయింగ్ అన్న మీనింగ్ ఏంటి? ఉండు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మా నాన్నకి ఇనిషియల్ కే, మేము ముగ్గురం బ్రదర్స్, నాకు ఇనిషియల్ ఏమొస్తుంది? కే. మా ఎల్డర్ బ్రదర్కి ఏమొస్తుంది? కే. యంగర్ బ్రదర్కి ఏమొస్తుంది? కే. రైట్? మా వేటు, కలరు, ఫేవరెట్ థింగ్స్, లైక్స్, డిస్లైక్స్ వేరే ఉండొచ్చు కాక, బట్ వి ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. ఇనిషియల్ సేమ్. అట్లాగే బి అంటే మీనింగ్ ఏంటి? ఉండు. ఈ అన్ని పదాలు కూడా ఏ కుటుంబానికి చెందినవి? బి అనే కుటుంబానికి. కాబట్టి ఈ అన్ని పదాల యొక్క మీనింగ్ ఏంటి? ఉండు. ఏంటి మీనింగ్? ఉండు. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుతా, పే అటెన్షన్ టు అండర్స్టాండ్. టాపిక్ నేమ్ ఇస్ వాట్? బి ఫార్మ్స్. వాట్ ఈస్ టాపిక్ నేమ్? ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఎవర్ గ్రీన్ డెఫినేషన్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. యూ మైట్ హ్యావ్ లిసన్ టు దిస్ క్లాస్ మెనీ టైమ్స్ సో ఫార్. ఇప్పటి వరకు మీరు క్లాస్ చాలాసార్లు వినుండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డెఫినేషన్ విల్ హెల్ప్ యూ అలాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెల్. ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడానికి ఇప్పుడు నేను చెప్పబోయే డెఫినేషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో పే అటెన్షన్. టాపిక్ నేమ్ ఇస్ వాట్?
బీ ఫామ్స్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే బీ ఫామ్స్ షుడ్ బి యూస్ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్, టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్ అంటే మన యొక్క స్థితిగతుల గురించి చెప్పడానికి ఉపయోగించాలి. యాజ్ ఐ టోల్డ్ యూ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్ వీ షుడ్ యూస్ బీ ఫామ్స్. మెయిన్లీ దేర్ ఆర్ త్రీ సిచ్యువేషన్స్. హౌ మెనీ? త్రీ సిచ్యువేషన్స్. దే ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ టు టాక్ అబౌట్ హూ వీ ఆర్. హూ వీ షుడ్ యూస్ బీ ఫామ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. అంటే అమెరికా పోయినా, నువ్వు ఢిల్లీ పోయినా, కోల్కతా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఇటలీ పోయినా, ఇంగ్లాండ్ పోయినా, మనం ఎవరో చెప్పడానికి బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. మనం ఎవరు అంటే కేవలం మనమని కాదు, మనం ఎవరు, అతడెవరు, ఆమెవరు, సీఎం ఎవరు, పిఎం ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, రైట్, దొంగ ఎవరు, దోరెవరు, స్టూడెంట్స్ ఎవరు, టీచర్ ఎవరు, ఇవన్నీ చెప్పడానికి ఏం ఉపయోగించాలి? బీ ఫామ్స్. దేర్ ఈస్ నో అదర్ టాపిక్, ఇంకో టాపిక్ లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ టు టాక్ అబౌట్ హౌ వీఆర్. హౌ వీఆర్ అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి. మనం అంటే కేవలం మనం కాదు, ఇక్కడ అందరు వస్తారు. ఒక వస్తువు అయినా, ప్లేస్ అయినా, నేనైనా, నువ్వైనా, అతడైనా, ఆమెనా, వారైనా, ఎలా ఉంది ఫలానా వస్తువు లేదా ఒక మనిషి ఎలా ఉన్నాడు చెప్పడానికి ఏమి ఉపయోగించాలి? బీ ఫామ్స్. ఏమి ఉపయోగించాలి? నైన్. థర్డ్ థింగ్ ఈజ్ టు టాక్ అబౌట్ వేర్ వీఆర్. వేర్ అంటే మనం ఎక్కడ ఉన్నామో చెప్పడానికి బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం చెప్పండి ఒకసారి. మనం ఎవరము, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఈ మూడు విషయాలు మాట్లాడడానికి కంపల్సరీ బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. లెట్ మీ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. స్టాండ్ అప్ అవర్. అడ్మిషన్ తీసుకున్నాడు. ఆఫ్టర్ టేకింగ్ అడ్మిషన్ ఎవరీ స్టూడెంట్ విల్ బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ఎస్ ఆర్ నో? అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ యొక్క స్టూడెంట్ అయిపోతారా లేదా? అడ్మిషన్ తర్వాతనే నా పర్మిషన్ అడుగుతాడు. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మే ఏ కమిన్ సార్ అని బయటికి వెళ్ళు. నేను క్లాస్ చెప్పేటప్పుడు మే ఏ కమిన్ అన్ను. ఓకే, అసలు క్లాస్లో ఉన్నావు బయటికి వెళ్ళు. రైట్, నౌ సీ వన్ మోర్ లైవ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. ఆస్క్ మై పర్మిషన్ టు గెట్ ఇన్. ఎస్, గెట్ ఇన్. డ్యూరింగ్ ద క్లాస్ వైల్ ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ యూఆర్ డిస్టర్బింగ్ మీ. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అంటున్నా. ఏమంటున్నా? తను అనుకుంటున్నాడు, సార్ నేను అడ్మిషన్ తీసుకున్నా కదా, ముత్తం డబ్బులు తీసుకుని, ఇదేం పంచాయతీ సార్, ఇలా ఏం క్వశ్చన్ అడుగుతున్నారు. హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ స్టూడెంట్. సే లౌడ్లీ, ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి, మూవ్ బ్యాక్, ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ని అని చెప్పడానికి తను ఏ పదం వాడాడు? ఐఎమ్. ఐఎమ్ అంటే ఏంది? బీ ఫామ్. ఐఎమ్ అంటే ఏంటి? బీ ఫామ్. అండర్స్టూడ్ వెల్, రైట్? యు గో. ఇప్పుడు పవన్ హీ స్టాండింగ్ దేర్ and he is going to call Mr. Somu. Somu, Somu an pilvali class epetappudu. Okay, start. Somu. Dear students, one more live example let me give you to make you understand well. Call him continuously. Somu. Class epetappudu he is disturbing me. While I am teaching the class, he is disturbing him, disturbing me. Who is he, Mr. Somu? Who is he? He is my friend. He is my friend. Athadu na friend an cheppadaniki than ee padam vadadu? Is. Is ante enti? B form. B form. What is? B form. B form. Clear? At the claps kottandi thanaki. కూర్చో. రైట్, నెక్స్ట్. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ డాన్సర్స్ ఉన్నారు. డాన్సర్స్ ఆర్ హియర్ బట్ ఐ డోంట్ నో దట్ దే ఆర్ డాన్సర్స్. వారు డాన్సర్స్ అని నాకు తెలియదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హూ ఆర్ దే? ఏం చెప్తారు ఆన్సర్? దే ఆర్ డాన్సర్స్. వాళ్ళు డాన్సర్స్ అని చెప్పడానికి మీరు ఏ పదం వాడారు? ఆర్. ఏం వాడారు? ఆర్. ఆర్ అంటే ఏంటి? బీ ఫామ్. వాట్ ఈస్ ఆర్? బీ ఫామ్. సింగర్ వచ్చింది, హూ ఈజ్ షీ అని అడుగుతున్నా. ఏం చెప్తారు? షీఈస్ ఏ సింగర్. తను ఒక సింగర్ అని చెప్పడానికి ఏ పదం వాడారు? ఈజ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫామ్. ఆమె ఒకవేళ టీచర్ అయితే ఏం చెప్తారు? షీఈస్ ఏ టీచర్. ఆమె లాయర్ అయితే? తను మీ మదర్ అయితే? షీఈస్ మై మదర్. ఓకే, అతడు మీ ఫాదర్ అయితే? హీఈస్ మై ఫాదర్. బ్రదర్ అయితే? అతను డాన్సర్ అయితే? హీఈస్ ఏ డాన్సర్. అలా చెప్పాలి. గాట్ ఇట్? నెక్స్ట్, వాట్ ఈజ్ ఇట్ అన్న? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ఏ మార్కర్. ఇది ఒక మార్కర్ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫామ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫామ్. మనం ఒక ఏరియాలో స్టే చేస్తున్నాం కదా, మన ఇన్స్టిట్యూట్ ఒక ఏరియాలో ఉంది. ఎస్ ఆర్ నో? విచ్ ఏరియా ఇట్ ఈస్? ఇట్ ఈస్ అమీర్పేట్. ఇట్ ఈస్, ఇది అమీర్పేట్ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫామ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫామ్. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోదీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే ఏంది? బీ ఫామ్. హూఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద్రౌపది ముర్ము ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఏం వాడాం? ఈజ్. ఈజ్ అంటే బీ ఫామ్. ఈజ్ అంటే ఏంటి? బీ ఫామ్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎవరో చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి? బీ ఫామ్. విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పడానికి ఏ పదం వాడాం? ఈజ్. ఈజ్ అంటే బీ ఫామ్. కాబట్టి మనం ఎవరో చెప్పడానికి కంపల్సరీ బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి, ఇంకో టాపిక్ లేదు. సెకండ్ వన్ ఈజ్ హౌ వీఆర్. హౌ అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి. లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. స్టాండ్ అప్. నౌ దిస్ బాయ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ మై పర్మిషన్ టు ఎంటర్ ద క్లాస్. మే కమిన్ అన్న క్లాస్ చెప్పేటప్పుడు. ఓకే,
వన్ మోర్ లైవ్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ స్టూడెంట్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్ ఆస్క్ మై పర్మిషన్ గెట్ ఇన్ డ్యూరింగ్ ద క్లాస్ యూఆర్ డిస్టర్బింగ్ మీ క్లాస్ అయిపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు హూ ఆర్ యూ హూ ఆర్ యూ ఆఫ్ కోర్స్ ఐఎమ్ పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పిండు రైట్ హూ ఆర్ యూ ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పు ఐఎమ్ ఏ స్టూడెంట్ రైట్ నేను ఒక స్టూడెంట్ సార్ అని చెప్పిండు ఇక నా ప్రేమ పెరుగుతుందా లేదా నాకు ప్రేమ పెరుగుతుంది నా స్టూడెంట్ అయిపోయింది కదా రియల్లీ యూఆర్ మై స్టూడెంట్ I am your student. I am your student. How are you? I am fine. I am fine. Second question, nu ela unnavu adigina. Tanu em annadu? I am fine. Nen baagunna ani cheppadaniki ye padam vaadadu? Am. Am ante enti? B form. What is am? B form. Clear? How is your mother anna? She is good. She is good. Tanu baagunna ani cheppadaniki ye padam vaadavu? Is. Is ante enti? B form. How is it? Manchiguntha ani cheppandi nice ga. It is nice. It is nice. Idi baagunna ani cheppadaniki ye padam vaadam? Is. Is ante enti? B form. How is Mahesh Babu anna? He is handsome. Chepandi. He is handsome. Ani cheppadaniki em vaadam? Okay, vela amma ayunte em cheppali? She is beautiful anali. Em anali? కాబట్టి మనం ఎవరం మనం ఎలా ఉన్నామో చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి బి ఫామ్ ఉపయోగించి మాట్లాడాలి ఇజ్ ఇట్ క్లియర్ లాస్ట్ వన్ ఈస్ టు టాక్ అబౌట్ వేర్ వీఆర్ వేర్ మనం ఎక్కడున్నామో చెప్పడానికి బి ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి అర్థమవుతుందా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ మీకు ఫోన్ చేసి మీ మీ పేరెంట్స్ మీ బ్రదర్ అడుగుతున్నారు ఇంటి దగ్గర లేవు నువ్వు వేర్ ఆర్ యూ అంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఐఎమ్ ఇన్ ద నేను క్లాస్ రూమ్ లో ఉన్నా అని చెప్పడానికి ఏ పదం వాడారు ఐఎమ్ ఐఎమ్ అంటే ఏంది బి ఫామ్ ఐఎమ్ అంటే ఏంటి బి ఫామ్ గట్ ఇట్ ఇన్ క్లాప్స్ పెట్టండి కూర్చో నెక్స్ట్ వేర్ ఇస్ యువర్ ఫాదర్ అన్న వేర్ ఇస్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను హీఈస్ అట్ హోమ్ హీఈస్ అట్ తన ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పడానికి ఏ పదం వాడాం ఈజ్ ఏం వాడాం ఈజ్ కాబట్టి మనం ఎవరము ఎలా ఉన్నాం ఎక్కడున్నాం ఈ మూడు విషయాలు చెప్పడానికి ఖచ్చితంగా ఏ టాపిక్ గురించి మాట్లాడాలి బి ఫార్మ్స్ దేర్ ఇస్ నో అదర్ టాపిక్ ఎవర్ గ్రీన్ డెఫినేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు టాక్ అబౌట్ హూ వీఆర్ హౌ వీఆర్ వేర్ వీఆర్ వీ షుడ్ యూజ్ బి ఫార్మ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 30-40% ఇంగ్లీష్లో మ్యాక్సిమం బి ఫార్మ్స్ ఉంటాయి మేము మీకు లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తా రైట్ స్టాండ్ అప్ రమ్యా ఓపెన్ దట్ బుక్ మన బుక్లో ఒక స్టోరీ ఉంది తను ఒక స్టోరీ చదవబోతుంది దాంట్లో బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు చదివి వినిపిస్తాను చూడండి కమ్ హియర్ రైట్ ఒకసారి రీడ్ ఇట్ లౌడ్లీ 7 బిలియన్ పీపుల్ ఆర్ ఆన్ దిస్ ఎర్త్ చూడండి 7 బిలియన్ పీపుల్ ఆర్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పింది దాంట్లో ఏముంది ఆర్ ఆర్ అంటే ఏంది బీ ఫార్మ్ ఆర్ అంటే ఏంటి బీ ఫార్మ్ 7 బిలియన్ పీపుల్ ఆర్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పడానికి ఏం వాడాం బీ ఫార్మ్ ఆర్ ఉంది నెక్స్ట్ And everybody is different from the rest of others. చూడండి అండ్ ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ అదర్స్ అని చెప్పడానికి ఏం ఏ పదం ఉందా ఈజ్ ఈజ్ అంటే ఏంది బి ఫార్మ్ నెక్స్ట్ దేర్ ఈస్ నథింగ్ వితౌట్ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్ చూడండి దేర్ ఈస్ నథింగ్ వితౌట్ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్ అంటే పర్పస్ లేకుండా ఈ ప్రపంచం లేదు కూడా లేదు అని చెప్పడానికి ఏముందాడ ఈజ్ ఇది ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి దేర్ ఈజ్ సింగులర్ ఉంటే ఈజ్ అనాలి ప్లూరల్ ఉంటే దేర్ ఆర్ అనాలి చెప్పండి దేర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ పైన బుక్ ఉంది అనుకో ఏం చెప్పాలంటే దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ చెప్పండి బుక్ ఆన్ ద టేబుల్ ఒకటే బుక్ ఉంది కాబట్టి ఈజ్ వాడాం ఒకవేళ ఒక దానికంటే ఎక్కువ ఉందనుకో ఏమనాలి దేర్ ఆర్ బుక్స్ ఆన్ ద టేబుల్ దేర్ ఆర్ బుక్స్ ఆన్ ద టేబుల్ ఇజ్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ హ్యూమన్స్ ఆర్ ద బెస్ట్ క్రియేషన్ చూడండి హ్యూమన్స్ ఆర్ ద బెస్ట్ క్రియేషన్ అని చెప్పడానికి ఏ పదం ఉందాడ ఆర్ ఆర్ అంటే బి ఫార్మ్ నెక్స్ట్ And each person is exclusive. ఇంకో చూడండి అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పడానికి ఏం వాడాం ఈజ్ ఈజ్ అంటే ఇట్లా మీరు ఏ స్టోరీ తీసుకున్నా సరే కంపల్సరీ 30-40% ప్రతి స్టోరీలో ఉంటుందని చెప్పలేను బట్ 30-40% మనం ఏదైనా పుస్తకం చదివినప్పుడు కానీ మనం ఎవరన్నా లాంగ్వేజ్ విన్నప్పుడు కానీ మనం మాట్లాడినప్పుడు కానీ 30% నుంచి 40% మనం ఇంగ్లీష్లో వాడేటువంటి పదాలు ఏంటి అంటే బీ ఫార్మ్స్ ఏంటి కాబట్టి దీనిపైన ఎక్సలెంట్ కమాండ్ రావడం చాలా అవసరం దేని కొరకు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడడం కొరకు రైట్ ముఖ్యంగా మూడు సిచ్యువేషన్లో వాడతారు మనం ఎవరము ఎలా ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఈ మూడు చెప్పడానికి ఏ టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి ఏ టాపిక్ బీ ఫార్మ్స్ నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఏం టీచ్ చేస్తానంటే ఫైనైట్ వర్బ్స్ గురించి టీచ్ చేస్తాను అంటే ఫైనైట్ వర్బ్స్ మనం ఎలా ఉపయోగించాలి వాటిపైన సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి క్వశ్చన్స్ ఎట్లా అడగాలి వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి క్లియర్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ